పట్టణంలో రెవెన్యూ డివిజన్ దీక్షలు రెండవ రోజుకు చేరింది. ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ చేయాలంటూ అంబేద్కర్ చౌరస్తాలో దీక్ష చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ చేస్తామని మాట ఇచ్చి తప్పిన నాయకుల కళ్ళు తెరిపించాలని అంబేద్కర్ కు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ రాజుకి వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు. అన్ని కుల సంఘాలు గాని న్యాయవాదులు గాని మరియు ఆత్మకూరు పరిసర ప్రాంతాల అన్ని పార్టీల ప్రజలు మరి సిపిఐ సిపిఎం ప్రజాపంత టిఆర్ఎస్ బీజేపీ మరియు అది కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా ఏకంగా 60 రోజుల నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు నిరాహార దీక్షను విరమించేసి హరీష్ రావు గారు మేము ప్రభుత్వం రాగానే ఈ యొక్క రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజు 5 సంవత్సరాలు వస్తా ఉంది, కానీ ఈ రోజు వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడము ఆత్మకూరు జనాల యొక్క దురదృష్టకరం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క చిన్న పనులు కూడా చేయలేని ప్రభుత్వము, మరి అదేవిధంగా ఎన్నో రెవెన్యూ డివిజన్లు మళ్ళీ ప్రకటించారు, మరి నెల రోజుల క్రితం 2 రెవెన్యూ డివిజన్లు కూడా చేయడం జరిగింది. మరి ఆత్మకూరులో రెవెన్యూ చేయడానికి ఎందుకు విముఖత చూపుతున్నారో తెలియజేయవలసిందిగా చెప్తా ఉన్నాము. మరి అదేవిధంగా ఆ రోజు చెప్పిన వాగ్దానం ఏమైంది, మరి హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఆత్మకూరు వచ్చినప్పుడు రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పేసి. మరి ఆ రోజు ఓట్ల కోసము బుడ్బుడుకల మాటలు చెప్పి మరి ఎవరిని మోసం చేసిందో మీరు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మరి ఈరోజు చెప్తా ఉన్నా, మరి ఈ రోజు రెవెన్యూ డివిజన్ మీరు కానీ ప్రకటించకపోతే రేపు 3 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మరియు తెలంగాణలో మొదటి రెవెన్యూ డివిజన్ గా నేను మొగలి గంగాధర గౌడ్ గారి నేను ప్రకటిస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మరి అందరు కూడా ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల్ని మోసం చేస్తా ఉంది, అన్ని వాగ్దానాలు చేసుకుంటా, కాబట్టి ఇలాంటి మోసాలు ఎన్ని రోజుల్లో కూడా పనిచేయమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా మీరు మారి మరి ఈ యొక్క రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తే సరిపోయింది లేక